శ్రీహరి సర్వీస్ ఇన్ ఫోటెక్ ఛానల్లో వచ్చే ప్రతి అప్డేటెడ్ వీడియో డైరెక్ట్గా మీ ఫోన్కే రావాలంటే వీడియో ఓపెన్ చేసి వీడియో కింద రెడ్ కలర్లో కనిపించే సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోవాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్ గుడ్ మార్నింగ్ టు వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీహరి సర్వీస్ ఇన్ ఫోటెక్ ఈ వీడియోలో టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ టీఏఎస్ను అప్డేట్ చేసే క్రమంలో కొన్ని సూచనలు మరియు క్యాడర్ స్ట్రెంత్ను అప్డేట్ చేసే విధానము టీఏఎస్ అప్డేట్ చేసే క్రమంలో ఎదురయ్యే కొన్ని ఎర్రర్స్ వాటి పరిష్కార మార్గాలు ఈ మూడింటి గురించి క్లియర్గా వివరించడం జరుగుతుంది మనం మొదటిగా టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టంలో ఫోర్ విండోస్ని అప్డేట్ చేసే ముందు మొదటగా మన స్కూల్ లాగిన్లోకి వెళ్ళి క్యాడర్ స్ట్రెంత్లో ఆ స్కూల్లో ఉండే ఆల్ టీచర్స్ యాడ్ అయ్యున్నారా లేదనేది మొదట మనం చెక్ చేసుకోవాలి చెక్ చేసుకున్న తర్వాత మనము ఎవరన్నా టీచర్స్ మిస్ అయ్యి ఉంటే ఆ క్యాడర్ స్ట్రెంత్ని అప్డేట్ చేసుకోవాలి యాడ్ టీచర్స్ ద్వారా క్యాడర్ స్ట్రెంత్ని మనం అప్డేట్ చేసుకోవాలి క్యాడర్ స్ట్రెంత్ని అప్డేట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనము పర్సన్ లాగిన్లోకి వెళ్ళి మనం టీఏఎస్ యొక్క డేటాని అప్డేట్ చేసుకోవాలి టీచర్స్ యొక్క పర్సనల్ లాగిన్లో ట్రెజరీ ఐడి పాస్వర్డ్ క్యాప్చర్ కోడ్తో మనం ఎంటర్ చేసిన తర్వాత మన ఇక్కడ సర్వీసెస్లోకి వెళ్ళి టీచర్ ప్రొఫైల్ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఫోర్ విండోస్ ఓపెన్ కావడం జరిగింది ఇప్పుడు టీఏస్ని అప్డేట్ చేసే క్రమంలో మొదట మనం ట్రాన్స్ఫర్ డీటెయిల్స్లోకి వెళ్ళి ట్రాన్స్ఫర్ డీటెయిల్స్ని సబ్మిట్ చేసిన తర్వాత నెక్స్ట్ అపాయింట్మెంట్ డీటెయిల్స్లోకి వచ్చి అపాయింట్మెంట్ డీటెయిల్స్ సబ్మిట్ చేసిన తర్వాత ఎడ్యుకేషన్ డీటెయిల్స్లో సబ్మిషన్ తర్వాత చివరిగా పర్సనల్ డీటెయిల్స్ సబ్మిట్ చేసుకుంటే అప్పుడు మనకు మనకు టీఏఎస్ రిపోర్ట్లో ఆల్ ఫోర్ విండోస్లో సబ్మిట్ అయినట్టు ఫైనల్ సబ్మిట్ అయినట్టు రావడం జరుగుతుంది ఇది ఒక సూచన మాత్రమేనో ఇలా చేయటం వల్ల మనకు టీఏఎస్ రిపోర్ట్లో సబ్మిషన్ రిపోర్ట్లో డిస్ప్లే కావడం జరుగుతుంది ఇక్కడ మనకు ఫైనల్ సబ్మిషన్ అనేది ఆ ట్యాబ్ అనేది మనకి ఇక్కడ కనిపించటం లేదు మరి ఫైనల్ సబ్మిషన్ అయ్యిందా లేదా ఎట్లా తెలుస్తుంది అంటే మనం ఈ క్రమంలో ట్రాన్స్ఫర్ డీటెయిల్స్ అపాయింట్మెంట్ డీటెయిల్స్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ పర్సనల్ డీటెయిల్స్ ఈ ఫోర్ విండోస్ మనం సబ్మిట్ చేసినట్లయితే ఆటోమేటిక్గా మన పర్సనల్ లాగిన్లో టీచర్స్ యొక్క పర్సనల్ లాగిన్లో మనకు ఫైనల్ సబ్మిట్ చేసినట్టు ఇది ఇలా చేసిన క్రమంలో మనకు టీఏఎస్ స్కూల్ లాగిన్ టీఏఎస్ రిపోర్ట్లో కూడా ఫైనల్ సబ్మిట్ ఆప్షన్లో మనకు చూపించడం జరుగుతుంది కావున టీచర్స్ యొక్క పర్సనల్ లాగిన్లో ఫైనల్ సబ్మిట్ ఆప్షన్ అనేది మనకు కంటి కంటికి కనిపించదు ఈ ఫోర్ విండోస్ మనం ఇండివిజువల్గా సబ్మిట్ చేస్తే ఆటోమేటిక్గా ఫైనల్ సబ్మిట్ జరిగినట్లు మొదట మనము స్కూల్ లాగిన్లోకి వెళ్ళి క్యాడర్ స్ట్రెంత్ని అప్డేట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మాత్రమే మన పర్సనల్ లాగిన్లోకి వచ్చి ఈ డీటెయిల్స్ని ఈ క్రమంలో మనము అప్డేట్ చేసుకోవాలి పర్సనల్ డీటెయిల్స్ సబ్మిట్ చేసే క్రమంలో ఎవరికైతే హెల్త్ కార్డు ఉండదో ఆ హెల్త్ కార్డు లేని వాళ్ళకి ఇక్కడ మనం అన్నీ ఎంపీకా కనబడుతుంటాయి ఈ సబ్మిట్ చేసే క్రమంలో ఒక ఎర్ర రావడం జరుగుతుంది సబ్మిట్ కావటం లేదు ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేస్తే ప్లీజ్ ఎంటర్ హెల్త్ కార్డు డిపెండెన్స్ రిలేషను హెల్త్ కార్డు నెంబరు డేట్ ఆఫ్ బర్త్ ఆధారు అన్నీ ఎంటర్ చేయమని అడుగుతుంది సబ్మిషన్ కావటం లేదు సో ఈ ఎర్రకు సంబంధించి మనం దీన్ని ఎలా సబ్మిట్ చేయాలో ఇప్పుడు చూద్దాం ఇక్కడ మనం హెల్త్ కార్డ్ నెంబర్లో ముందు ఎంటీగా ఉంది ఇక జీరో పెట్టుకోవాలి నెంబర్ ఆఫ్ డిపెండెన్స్లో జీరో పెట్టుకోవాలి అప్పుడు మనకి ఈ టేబుల్ ఓపెన్ కావడం జరుగుతుంది ముందు మనకి టేబుల్ డిస్ప్లే కాలేదు ఎప్పుడైతే మనం హెల్త్ కార్డ్ నెంబర్లో జీరో నెంబర్ ఆఫ్ డిపెండెన్స్లో జీరో ఎంటర్ చేసామో అప్పుడు మనకి టేబుల్ అనేది మనకి ఇక్కడ రావడం జరిగింది ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇప్పుడు సబ్మిట్ చేసినా కూడా మనకు సబ్మిషన్ అడగదు రిలేషను హెల్త్ కార్డ్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ ఆధార్ ఎంటర్ చేయమని అడుగుతుంది ఇప్పుడు మనం ఏం చేయాలంటే రిమూవ్ ఆప్షన్ కనిపిస్తూ ఉంది ఆ రిమూవ్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మనం సబ్మిట్ మీద క్లిక్ చేయాలి సబ్మిట్ క్లిక్ చేస్తే ఎప్పుడు మనకు సబ్మిట్ అడుగుతుంది డ్యూ వాంట్ సబ్మిట్ అంటుంది సబ్మిట్ మీద క్లిక్ చేస్తాము నెక్స్ట్ మనం ఇక్కడ నెంబర్ ఆఫ్ ట్రాన్స్ఫర్స్లో ఒకవేళ మనకు ఫైవ్ ట్రాన్ఫర్స్ ఫైవ్ ట్రాన్స్ఫర్స్ కానీ సిక్స్ ట్రాన్స్ఫర్స్ కానీ ఉన్నట్లయితే ఇక్కడ అదనంగా మనకి ఇంకొక కాలం రావాలంటే ఇక్కడ మనము ఫోర్ తీసేసి ఫైవ్ కానీ సిక్స్ కానీ పెట్టుకుంటే ఫైవ్ ఇస్తే మనకు ఇంకొక కాలం ఇడ అదనంగా మనకు రావడం జరుగుతుంది అపాయింట్మెంట్ డీటెయిల్స్లో ప్రజెంట్ స్కూల్ నేము ప్రజెంట్ స్కూల్ జాయినింగ్ డేట్ కనిపించాలంటే మనం ఇక్కడ ట్రాన్స్ఫర్ డీటెయిల్స్లోకి వెళ్ళి ఆల్ ట్రాన్స్ఫర్స్ అంటే ప్రజెంట్ స్కూల్తో కూడా మనం సబ్మిట్ చేసినట్లయితే నెక్స్ట్ సెకండ్ మనకు ఇక్కడ ప్రజెంట్ స్కూల్ జాయినింగ్ డేటు ప్రెజెంట్ స్కూల్ వర్కింగ్ స్కూల్ అనేది నేమ్ అనేది డిస్ప్లే కావడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ ప్రజెంట్ స్కూల్ జాయినింగ్ డేట్ అనేది ఇక్కడ రావాలంటే మొదటగా ట్రాన్స్ఫర్ డీటెయిల్స్లోకి వెళ్ళి ట్రాన్స్ఫర్ డీటెయిల్స్లో ప్రజెంట్ స్కూల్ జాయినింగ్ డేటు టూ డేట్కి వచ్చి టిల్ డేట్ అంటే ఈ రోజు వరకు ఏ డేట్ ఉంటుందో ఆ డేట్ వరకు తీసుకొని ఆల్ ట్రాన్స్ఫర్స్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి సబ్మిట్ చేసినాక మనకు ఇక్కడ ప్రజెంట్ స్కూల్ జాయినింగ్ డేట్ అనేది మారటం జరుగుతుంది తర్వాత మనకు స్కూల్ లాగిన్లో టీచర్ ఇన్ఫర్మే స్కూల్ లాగిన్లో వచ్చేసి స్టాఫ్కు సంబంధించిన ఆప్షన్లో క్యాడర్స్ టెన్త్లో మన స్కూల్ జాయినింగ్ డేట్ అనేది జాయినింగ్ ఇన్ సర్వీస్ డేట్ అనేది మనకు మన స్కూల్లో కొత్తగా జరిగిన స్కూల్ జాయినింగ్ డేట్ అని మనకు అక్కడ కనిపిస్తూ ఉంటుంది సో అది ఎప్పుడు మారుతుందంటే ఈ టోటల్గా ఫోర్ విండోస్ మనం సబ్మిట్ చేసిన తర్వాత ఆ నెక్స్ట్ అప్రూవ్ అయిన తర్వాత నెక్స్ట్ ఆటోమేటిక్గా మనకు ఆ టీచర్ యొక్క స్టేటస్లో కూడా ఆ డేట్ అనేది మారడం జరుగుతుంది నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనం ఇక్కడ టీఏఎస్ని అప్డేట్ చేసే క్రమంలో మొదట స్కూల్ లాగిన్లో క్యాడస్ట్ అంతని అప్డేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం ట్రాన్స్ఫర్ డీటెయిల్స్ సబ్మిట్ అయిన తర్వాత నెక్స్ట్ వెంటనే అపాయింట్మెంట్ డీటెయిల్స్లో సబ్మిట్ చేయాలి నెక్స్ట్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ సబ్మిట్ చేయాలి నెక్స్ట్ పర్సనల్ డీటెయిల్స్ అంటే గ్యాప్ లేకుండా అంటే ఒకేసారి ఆల్ డీటెయిల్స్ ఆర్ ఫోర్ ఫోర్ విండోస్ డీటెయిల్స్ మనం ఒకేసారి గ్యాప్ లేకుండా సబ్మిట్ చేస్తే మనకు టీఏఎస్ రిపోర్ట్లో మనకు అక్కడ ఆల్ ట్యాప్స్లో ఫోర్ విండోస్లో మనకు సబ్మిట్ అయినట్టు రావచ్చు ఇప్పుడు క్యాడర్ స్ట్రెంత్ని అప్డేట్ చేసే విధానం చూద్దాము స్టూడెంట్ ఇన్ ఫో డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ సైట్లోకి వెళ్ళి మన ఇక్కడ యూజర్ నేమ్ స్కూల్ డ యుడేఎస్ కోడ్ పాస్వర్డ్ క్యాప్చర్ కోడ్ ఎంటర్ చేసి సైన్ ఇన్ మీద క్లిక్ చేయాలి లాగిన్ అయిన తర్వాత మనకు సర్వీసెస్ కింద స్టాఫ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది దాని మీద క్లిక్ చేయాలి ఇక్కడ మన క్యాడర్ స్ట్రెంత్ ఆప్షన్ కనిపిస్తుంది దాని మీద క్లిక్ చేయాలి సో వాస్తవంగా ఈ స్కూల్లో ఫోర్ మెంబర్స్ టీచర్స్ వర్క్ చేస్తున్నారు ఇద్దరు స్కూల్ అసిస్టెంట్లు ఇద్దరు వచ్చి సెకండ్ గ్రేడ్ టీచర్స్ పనిచేస్తున్నారు ఇక్కడ స్కూల్ అసిటెంట్కి సంబంధించి ఒకరు యాడ్ అయ్యి ఉన్నారు ఇంకొక టీచర్ స్కూల్ ఎస్టెంట్కి సంబంధించి మనకి యాడ్ కావాలి బట్ మనకి ఇక్కడ ఇక్కడ కేటగిరీ సంబంధించి ఈ కేటర్ స్టెంత్లో టోటల్గా ఇక్కడ సిక్స్ మెంబెర్స్ అనేది రావడం జరిగింది సో దీనికి సంబంధించి మనకి ఇంతకుముందు స్టాఫ్లోనే టీచర్ స్టేటస్ అనే ఆప్షన్ ఇంతకుముందు ఇచ్చున్నారు ఆ స్టేటస్లోకి వెళ్ళి ఆల్ టీచర్ మనం సెలెక్ట్ చేసుకొని రిటైర్మెంట్ అయిన వాళ్ళని డెత్ అయిన వాళ్ళని వాళ్ళకి సంబంధించి మనం ఆప్షన్ ఇచ్చి సబ్మిట్ చేస్తుంటే చేసు చేసుకుంటే ఇక్కడ మనం క్లియర్గా ఈ కేటగిరీ వైజ్ అనేది క్లియర్గా రావడం జరుగుతుంది ఇప్పుడు మనం ఈ ఒక టీచరు స్కూల్ అసిస్టెంట్ ఒక టీచర్ ఇక్కడ యాడ్ కాలేదు కాబట్టి ఎలా యాడ్ చేయాలో క్లియర్గా చూద్దాం స్కూల్ అసిస్టెంట్ సంబంధించి శాంక్షన్ ఒకటి వర్కింగ్ జీరో కనిపిస్తుంది పెండింగ్ ఒకటి కనిపిస్తుంది బట్ ఇక్కడ స్కూల్ అసిస్టెంట్ కేటగిరీలో ఒక టీచర్ వర్క్ చేస్తున్నారు వర్కింగ్ ఒకటి రావాలి మనం ఇక్కడ క్లిక్ చేస్తే మనకి ఎడిట్ ఆప్షన్ లేదు ఇక్కడ ఇక్కడ ఒకటి అనేది యాడ్ కాదు కావున మనం పెండింగ్ దగ్గరికి వెళ్ళి ఇలా టీచర్స్ మనం యాడ్ చేసుకోవాలి అంటే మనం ఇక్కడ ఈ పెండింగ్ దగ్గర క్లిక్ చేయాలి ఏ టీచర్నైతే మనం యాడ్ చేయాలనుకుంటున్నామో స్కూల్ అస్టెంట్ కేటగిరీలో ఆ టీచర్ యొక్క సేఫ్ మెస్ ఐడిని మనం ఇక్కడ ఎంటర్ చేయాలి ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయాలి సారీ ఇక్కడ సేఫ్ మెస్ ఐడి కాదు ట్రెజరీ ఐడి ఎంటర్ చేయాలి ఆ ట్రెజరీ ఐడి ఎంటర్ చేసిన తర్వాత గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయాలి గటిల్స్ మీద క్లిక్ చేసిన తర్వాత కింద మనకు ఒక టేబుల్ ఓపెన్ అవడం జరుగుతుంది ఆ టేబుల్ మనం సిఎఫ్ఎంఎస్ ఐడిని ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేసినట్లయితే మనకు ఆ క్యాడర్ స్టెంత్లో ఆ టీచర్ యొక్క నేమ్ అనేది ఆటోమేటిక్గా యాడ్ అవ్వడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి